ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికాశ్వసలమికల్ ఇంతర కొండాల మనస్ఫూర్తి కోరుకుంటూ సింహరాశి కపలితారాలు అన్నచ్చుద్దాం. సింహరాశి వారికి రాశాధిపతి బాగున్నాడు కాబట్టి ఆయుష్లో కొంత ఇబ్బందులు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన పనుల విషయంలో కొంత క్లియర్గా ఉండే అవకాశం, పనుల విషయంలో కొంత క్లారిటీగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి పిల్లల విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, సంతానపరంగా మంచి స్థానాలకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. షష్ఠ సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి పరీక్షల్లో నిర్ణయాలు కానీ నిర్ణయ సంబంధ విషయాలు కానీ సంబంధించినంత వరకు కూడా కొంత యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అష్టమాధిపతి రాహు ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో క్లియర్గా లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. ఈ రాహు వల్ల ఏంటంటే విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో స్థిరపడడానికి, విదేశాల విషయంలో కొంత క్లియర్గా ఉండడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారంటే విదేశాల్లో స్థిరపడదాం అనుకున్న వారికి మంచి సక్సెస్, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత భాగ్యాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తిపరంగా పేరు ప్రతిష్టలు కానీ వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా చేస్తున్న వారికి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదన్నా పని చేద్దామని కూడా ఈ నెల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితాల్లో కొంత ఆలోచనలు కొంత మార్పు రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితాల్లో కొంత చికాకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. వృత్తిపర విషయాల్లో నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి దానికి ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే అవకాశం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇదివరకు లేని సఖ్యత ఇప్పుడు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత ముందుకెళ్ళి పని చేసుకోగలిగిన సత్తా, కొంత అనుకూలమైన సత్తా ఇచ్చే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆరోపణల నుంచి బయటపడే అవకాశం కానీ, సక్సెస్ కానీ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా మీకు పరిచయమైన వ్యక్తులు, కొత్త వ్యక్తులు యొక్క పరిచయాలు ఈ రాశి వారికి మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ బంధుమిత్రులతో మంచి అనుకూలమైన ఫలితాలు, సక్సెస్ రావడానికి అవకాశం కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కొంత డెవలప్మెంట్, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత స్నేహ సంబంధాల్లో మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే స్నేహ సంబంధాల్లో అనవసరమైన మాట పట్టింపు కానీ, అనవసరమైన డిస్కషన్స్ కానీ వచ్చే అవకాశం కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఈ రాశి వారు నిర్ణయాలు కానీ ఏ పనైనా చేద్దాం అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోగలిగితే చాలా మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి రాశి వారికి విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.